నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు 9 PM న్యూస్ జంక్షన్. హుజూర్నగర్ బైపోల్లో 45 నామినేషన్లు తిరస్కరించారు అధికారులు. టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తూ సిపిఐ నిర్ణయం తీసుకుంటే టీజేఎస్ మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు సెక్రటేరియట్ కూల్చొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఘనంగా నానబియ్యం బతుకమ్మ, దేశమంతా ఎన్ఆర్సీ అమలు చేస్తామన్న అమిత్ షా. రేపు విశాఖలో భారత్ సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ లో హైలైట్స్ ఒకసారి చూద్దాం. 5 గంటలుగా కొనసాగుతున్న కేబినెట్ భేటీ, ఆర్టీసీ సమ్మె, కొత్త నిర్మాణాలపై చర్చ. హుజూర్నగర్ లో 45 నామినేషన్లు తిరస్కరణ. సిపిఎం ఆప్ అభ్యర్థులు స్క్రూటినీలో అవుట్. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సిపిఐ మద్దతు, కాంగ్రెస్ మునిగే నావా అన్న కేటీఆర్. టీజేఎస్ సపోర్ట్ అడిగిన కాంగ్రెస్ లీడర్లు, పార్టీలో చర్చించి చెబుతామన్న కోదండరాం. సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు బ్రేక్, మున్సిపల్స్ నోటిఫికేషన్ వద్దని ఆదేశాలు. 4వ రోజు ఘనంగా నానబియ్యం బతుకమ్మ, అసెంబ్లీలో ఆడి పాడిన మహిళా ఎమ్మెల్యేలు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పై రివ్యూ పిటిషన్ కు ఓకే. గతేడాది సుప్రీం తీర్పును సవాల్ చేసిన కేంద్రం. దేశమంతా ఎన్ఆర్సీ అమలు చేస్తాం, చొరబాటుదారుల్ని పంపిస్తామన్న అమిత్ షా. బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో వరద బీభత్సం, హెలికాప్టర్లతో ప్రజలకు భోజనం సరఫరా. న్యూస్ సెక్షన్ డీటెయిల్స్ చూద్దాం. సాయంత్రం 4 గంటలకు మొదలైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. చాలా విషయాలపై దాదాపు 5 గంటలుగా భేటీ జరుగుతోంది. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె, కొత్త భవనాల నిర్మాణాలు, ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ అమలుపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సెక్రటేరియట్ కూల్చొద్దంటూ ఇవాళ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కోర్టు కేసులపై కూడా మంత్రివర్గంలో చర్చకొచ్చినట్లు సమాచారం. సుదీర్ఘంగా భేటీ జరుగుతూ ఉండటంతో కీలక నిర్ణయాలు ఉంటాయనే అభిప్రాయం వినిపిస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై కేబినెట్ భేటీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. రైతు సమన్వయ సమితులతో నేరుగా రైతుల దగ్గరే ధాన్యం కొనుగోలు, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 ఏళ్లకు పెంచడం, పీఆర్సీ అమలుపై మంత్రులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక కొత్త రెవెన్యూ చట్టం అమలు, కొత్త మున్సిపల్ యాక్ట్, సర్పంచుల ఆందోళన వంటి అంశాలు కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీలో కార్మికుల సమ్మె నోటీస్ అంశాలపై కూడా మాట్లాడతారని తెలుస్తోంది. హుజూర్నగర్ ఉప ఎన్నికల వ్యూహాలపై మంత్రులతో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం. హుజూర్నగర్ ఉప ఎన్నికకు నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. 45 నామినేషన్లు రిజెక్ట్ చేయగా 31 మంది బరిలో నిలిచారు. ప్రచార ఇన్ఛార్జీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్, కాంగ్రెస్ మునిగిపోయే నావా అన్నారు. టీఆర్ఎస్ కే మద్దతు ప్రకటించింది సిపిఐ, మరోవైపు టీజేఎస్ మద్దతు కోరింది కాంగ్రెస్. హుజూర్నగర్ లో నామినేషన్ల స్క్రూటినీ పూర్తయింది. మొత్తం 76 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా 31 మంది నామినేషన్లు ఆమోదించారు రిటర్నింగ్ అధికారి. 45 నామినేషన్లు తిరస్కరించారు. ప్రధాన పార్టీలకు చెందిన సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులతో పాటు 85 ఏళ్ల వృద్ధురాలు లక్ష్మీ నరసమ్మ, వికలాంగుల సంఘం అధ్యక్షుడు గిద్దె రాజేష్, సర్పంచుల సంఘం అభ్యర్థి నానాసాహెబ్ నామినేషన్ తిరస్కరించారు. దీంతో కావాలని నామినేషన్లు రిజెక్ట్ చేశారని రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు అభ్యర్థులు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హుజూర్నగర్ అభివృద్దిపై ఉత్తమ్ అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు. 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్దికి ఒక్క లేఖను కూడా ప్రభుత్వానికి ఇవ్వలేదన్నారు. అయినా అక్కడ తాము చేసిన అభివృద్దే తమని గెలిపిస్తుందని, కాంగ్రెస్ కు మరో ఘోర పరాభవం తప్పదని అన్నారు. హుజూర్నగర్ ప్రచార ఇన్ఛార్జీలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినా అక్కడి ప్రజలకు ఏం ప్రయోజనం లేదని తెలిపారు. కేంద్ర రాష్ట్రాల్లో అధికారం లేకుండా కాంగ్రెస్ ఎలా అభివృద్ది చేస్తోందన్నారు. టీడీపీ, బీజేపీలకు ప్రజల నుంచి ఆదరణే లేదన్నారు కేటీఆర్. స్థానిక ప్రజలు తనను కలవటాన్ని కూడా రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. మంత్రులకే హెడ్ మాస్టర్ లాంటి పదవిలో ఉన్న నాకు మంత్రి పదవి పెద్దదేమీ కాదన్నారు. తనపై ఫిర్యాదు చేసిన వాళ్ళు స్పీకర్, చైర్మన్, గవర్నర్ అధికారాలేంటో తెలుసుకుంటే మంచిదన్నారు. నా మీద విమర్శలు చేసే వాళ్ళ గెలుపు కూడా నేను ఓట్లు వేయించినాను, అది మర్చిపోకూడదు.
పదిహేను సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను. శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రహంగా శాసన మండలికి అనుకున్నారు. ప్రజలతో నాకు ఎప్పుడు కూడా ఎల్లవేళ సత్సంబంధాలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా నా దగ్గరకు వస్తారు, వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరిస్తాం. దానికి ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు. గవర్నర్ శాసన మండలి చైర్మన్ కానీ శాసనసభ స్పీకర్ని కానీ ఏం చేయగలుగుతారో, ఎవరికి ఏ అధికారాలు ఉన్నాయో వారు ఒకసారి స్టడీ చేసుకుంటే మంచిది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది సిపిఐ. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు చాడ వెంకటరెడ్డి. ఎవరితో పొత్తు పెట్టుకున్నా ప్రజల వైపే ఉంటామన్నారు. మద్దతు ఇచ్చినంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటం ఆపబోమన్నారు చాడ. టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినా కాంగ్రెస్ ను శత్రువుగా చూడటం లేదన్నారు సిపిఐ నేతలు. కాంగ్రెస్ పార్టీ అది అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సరైన పద్ధతుల్లో సిపిఐతో మంచిగా కోఆర్డినేషన్ పెట్టుకోలేదు. కొంచెంగా హ్యూమిలేట్ చేశారు, ఆ ఫీలింగ్ ఉంది. దీంతోపాటు ఒక్క సీటు గెలిచినంత మాత్రం వాళ్ళ కొంపలు మునిగిపోయేదని లేదు. గెలిచిన 22 మంది మొత్తం పోయినప్పుడు ఏం చేయగలిగారు? టీఆర్ఎస్ అడిగారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ని సపోర్ట్ చేయడం మేరు అనుకున్నాం. అంటే సిపిఐకి టీఆర్ఎస్కి ఏంటంటే ఫండమెంటల్గా ప్రత్యేక తెలంగాణ సపోర్ట్ చేసిన వాళ్ళం మేము. ప్రత్యేక తెలంగాణ సపోర్ట్ చేసిన వాళ్ళు టీఆర్ఎస్తో నేషనల్ అలీగా ఉండాల్సింది. కానీ దురదృష్టవశాత్తు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చినప్పుడు తెలంగాణను సపోర్ట్ చేసిన సిపిఐగా టీఆర్ఎస్ సపోర్ట్ చేయడం అనేది మాకు పెద్ద ఇబ్బంది ఏం కాదు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా మా దగ్గరికి అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. నేను ఇదివరకు కూడా చెప్పున్నాను, రాష్ట్ర కార్యవర్గంలో బాగా చర్చించి ఆలోచించి అందరి అభిప్రాయాలు తీసుకుని సమన్వయంతో ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో మరి టీఆర్ఎస్ కి బలపరచాలని, హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ని గెలిపించాల్సిన బాధ్యత మరి ప్రజలపైన ప్రజలకి వివరించాలని రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీజేఎస్ మద్దతు కోరారు కాంగ్రెస్ నేతలు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్తో కాంగ్రెస్ పార్టీ శాఖా అధికారి గూడూరు నారాయణ రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు కోదండరాం. హుజూర్ నగర్ లో పోటీ చేయకపోయినా క్రియాశీలకంగా వ్యవహరిస్తామన్నారు. వారు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ఈ ఎన్నికల్లో సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేసిండ్రు. ఏదైనా కానీ నిర్ణయం అయితే మేము ఇవ్వాలి, ఇక్కడ ఉన్న హాజరైనటువంటి టీజేఎస్ ప్రతినిధులను విడిగా తీసుకోవటం అనేది అది మంచి సంప్రదాయం కాదు. మేము అందరం కూడా కమిటీలో కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉంది. ఈ కార్యనిర్వాహక వర్గ సమావేశంలో చర్చించి ఎన్నికలకు సంబంధించిన పొత్తును కూడా మేము ఖరారు చేసుకుంటాం. హుజూర్ నగర్ లో గెలిచేందుకు ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే సిపిఐ టీఆర్ఎస్ కు మద్దతు తెలపడంతో టీజేఎస్ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం విషయంలో సర్కార్ దూకుడుకు బ్రేకులు వేసింది హైకోర్టు. తాము ఆదేశించే వరకు పాత సెక్రటేరియట్ భవనాల్ని కూల్చొద్దని ఆదేశించింది. కానిస్టేబుల్ ఫలితాలపై దాఖలైన పిటిషన్ విచారించిన కోర్టు హోంశాఖకు నోటీసులు ఇచ్చింది. ఇక మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకోవచ్చని సర్కార్కు సూచించింది హైకోర్టు. ప్రభుత్వానికి షాకుల మీద షాకులిచ్చింది హైకోర్టు. సెక్రటేరియట్ కూల్చివేతకు బ్రేకులు వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత తదుపరి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. 14న సెక్రటేరియట్పై విచారణ జరుపుతామని తెలిపింది హైకోర్టు. ప్రధాన ధర్మ న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఏదేమైనప్పటికీ కూల్చివేయాలా వద్దా అనేది పాలసీ డిసిషనా లేకపోతే ప్రభుత్వం పాలసీ డిసిషన్ కరెక్టా కాదా అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా మౌలిక ఆదేశం ఒకటే, 14వ తారీఖు 13వ తారీఖు వరకు ఏ దసరా సెలవులు ఉన్న సందర్భంలో ఇప్పటికిప్పుడే విచారించే పరిస్థితి లేదు. అది ఎందుకంటే పబ్లిక్ కి సంబంధించిన అంశము, ఒక మ్యాటర్ సంబంధించిన అంశం కాబట్టి దాంట్లో ఏ విషయం ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తిగా మేము విచారించిన తర్వాతే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 14వ తారీఖు వరకు ఎలాంటి మీరు కూల్చివేత కార్యక్రమం కొనసాగించొద్దని చెప్పేసి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పేర్కొనడం జరిగింది. కొత్త సెక్రటేరియట్ కట్టాలని నిర్ణయించిన సర్కార్ ఇప్పటికే శాఖలు, ఫర్నిచర్ తరలించింది. బీఆర్కే భవన్ నుంచే పాలన చేస్తూ సెక్రటేరియట్ కు తాళం వేసింది. సెక్రటేరియట్ కూల్చివేత, కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై కేబినెట్లోనూ చర్చ జరగనుందనే వార్తలు వినిపించాయి. ఇదే సమయంలో తాము చెప్పే వరకు సెక్రటేరియట్ కూల్చివేతలు ఆపాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. మున్సిపల్ ఎన్నికలపైన విచారణ చేసింది హైకోర్టు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల పిటిషన్లు తేలే వరకు ఎలక్షన్పై ముందుకు వెళ్లొద్దని చెప్పింది. గతంలో ఎన్నికల కమిషన్ చెప్పిన విధానాన్ని పాటించాలని సూచించింది హైకోర్టు. అయితే ప్రీ ఎలక్షన్ ప్రాసెస్ మాత్రం చేసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. ఇక ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తే 27 రోజుల్లోగా ఎన్నికలు పూర్తి చేస్తామని హైకోర్టుకు వివరించింది ఎన్నికల సంఘం. రాష్ట్రంలో ఉన్న 131 మున్సిపాలిటీలలో 75 మున్సిపాలిటీలకు స్టే ఉంది.
మిగతా 56 మున్సిపాలిటీలకు మేము ఎలక్షన్ కండక్ట్ చేస్తామని గవర్నమెంట్ హైకోర్టుకి విన్నవించింది. దాని కారణంగా హైకోర్టు వాదనలు ఈరోజు పూర్తి చేసింది. పూర్తి చేస్తూ చేస్తూ ఏదైతే ప్రీ ఎలక్షన్ ప్రాసెస్ ఇంకా మిగిలిందో, ఒకటి వార్డు రిజర్వేషన్ చేయడము, మున్సిపాలిటీస్ రిజర్వేషన్ చేయడము, ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేయడానికి హైకోర్టు ఈరోజు వాళ్లకు పర్మిషన్ ఇచ్చింది. మేము నోటిఫికేషన్ ఇవ్వము అన్నారు, దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి హైకోర్టు ఎలక్షన్ కమిషన్ కి చెప్పింది. మరోవైపు కానిస్టేబుల్ ఫలితాలపై హైకోర్టును ఆశ్రయించారు అభ్యర్థులు. కానిస్టేబుల్ ఫలితాలలో అవకతవకలు జరిగాయంటూ పిటిషన్లో వివరించారు. కట్ ఆఫ్ మార్కుల కంటే ఎక్కువ వచ్చినా ఉద్యోగాలు రాలేదని అభ్యర్థులు పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణ 15కు వాయిదా వేసింది. త్వరలోనే యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీల్ని భర్తీ చేస్తామన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇప్పటికే వీసీల సెర్చ్ కమిటీ వేశామని, తొందరలో వీసీల సమస్య కూడా పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల రిజిస్టార్లతో ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సబిత సమావేశమయ్యారు. యూనివర్సిటీల ప్రస్తుత పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు మంత్రి. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. యూనివర్సిటీలు గతంలో ఎలా ఉండేవో ఇప్పటికిప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్లో ప్రణాళికలపై యూనివర్సిటీల రిజిస్ట్రార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ప్రతి యూనివర్సిటీని పూర్తిగా పరిశీలించాల్సి ఉందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇప్పటికే కొంత ఫీడ్బ్యాక్ యూనివర్సిటీ ఫ్యాకల్టీతో తీసుకున్నామని, భవిష్యత్లో యూనివర్సిటీలను విజిట్ చేస్తామని అన్నారు. యూనివర్సిటీల్లో భర్తీ చేయాల్సిన 1000కి పైగా పోస్టులను త్వరలోనే ఫిలప్ చేస్తామని తెలిపారు. వీసీలకు సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీని వేశామని, తొందరలో వీసీల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు మంత్రి. ప్రతి యూనివర్సిటీని ఇంకా తరోగా కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న దాంట్లో వాళ్ళు కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చున్నారు. భవిష్యత్తులో ప్రతి యూనివర్సిటీని కూడా రివ్యూ చేస్తూ ఉంటాం. తొందరలోనే పోస్టులు ఫిలప్ చేయాలని చెప్పినారు. దాదాపుగా 1000 పైచలకు పోస్టులు ఉన్నాయి. వాటి అన్నింటిలో ఫిలప్ చేయడానికి తొందరలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీసీలది కూడా సెర్చ్ కమిటీ కూడా వేయడం జరిగింది. తొందరలో వీసీలది కూడా సమస్య పరిష్కారం చేయడం జరుగుతుంది. రివ్యూ మీటింగ్తో యూనివర్సిటీలకు ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ అయిందన్నారు మంత్రి. ఇకపై ప్రతి 3 నెలలకోసారి ఇలాంటి సమీక్షలుంటాయని తెలిపారు. ఒక యూనివర్సిటీలో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ ని ఇంకో యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. యూనివర్సిటీలను పరిశ్రమలతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు విద్యార్థులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో యూనివర్సిటీల్లో అడ్మిషన్లతో పాటు రిజల్ట్స్ వచ్చే వరకు మొత్తం ప్రాసెస్ ని అంతా ఆన్లైన్లోనే జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉన్నత విద్యలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని యూనివర్సిటీల ఫ్యాకల్టీకి సూచించారు. బెంగాల్లో ఎన్ఆర్సీ అమలు చేస్తామని ప్రకటించారు బీజేపీ చీఫ్ అమిత్ షా. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన ప్రతి ఒక్కరిని బయటకు పంపిస్తామన్నారు. ఇక మహారాష్ట్రలో అసెంబ్లీ అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. ఇంకో దిక్కు హర్యానాలో సీఎం ఖట్టార్ నామినేషన్ ఫైల్ చేశారు. బెంగళూరు మేయర్ పదవిని కూడా చేజిక్కించుకుంది పార్టీ. దేశమంతటా ఎన్ఆర్సీ అమలు చేస్తామన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. బెంగాల్లో ఎన్ఆర్సీని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. దేశంలోకి అక్రమంగా చొరబడిన ఏ ఒక్కరిని కూడా ఉండనిచ్చేది లేదన్నారు. కోల్కతాలోని నేతాజీ స్టేడియంలో ఎన్ఆర్సీపై ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. బెంగాల్లో ఎన్ఆర్సీని అమలు కానివ్వబోమన్న సీఎం మమతా బెనర్జీకి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చొరబాటుదారులను బలవంతంగా పంపించేయాలని మమతా అన్న మాటలను గుర్తు చేశారు అమిత్ షా. ఈ ఇష్యూలో మమతా బెనర్జీ తన శాలువాను అసెంబ్లీ స్పీకర్ ముఖాన కొట్టారని అమిత్ షా చెప్పారు. ఇప్పుడేమో అక్రమ చొరబాటుదారులంతా మమతా బెనర్జీ ఓట్ బ్యాంక్ గా మారిపోయారని ఆరోపించారు అమిత్ షా. దేశ భద్రత కోసం బెంగాల్లో ఎన్ఆర్సీని అమలు చేయాల్సిందేనన్నారు. कि हिंदुस्तान में एक भी घुसपैठियों को हम रहने नहीं देंगे, चुन चुन कर बाहर निकाल. यही ममता दीदी जब तृणमूल कांग्रेस में थी, सत्ता में नहीं थी, जब घुसपैठिए कम्युनिस्ट को वोट देते थे, यही ममता दीदी कहती थी घुसपैठियों को निकालो, संसद चलने नहीं दी, अपनी शॉल निकालकर स्पीकर के मुंह पर फेंकी,
अब आपको वो वोट दे रहे हैं, आपकी वोट बैंक बन गए हैं, इसलिए आप कह रही हो कि इनको मत निकालो। तृणमूल कांग्रेस एमएलए सव्यसाची दत्ता अमित शाह समक्षंलो बीजेपी लो चेरारु। बेंगाल्लो तर्वाति प्रभुत्वं बीजेपीदेनन्नारु अमित शाह। బెంగాల్లో మార్పు కోసం తాము పనిచేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తృణమూల్ కు ఛాన్స్ ఇచ్చిన బెంగాల్ ప్రజలు ఇప్పుడు బీజేపీకి అవకాశం ఇవ్వాల్సిన టైం వచ్చిందన్నారు. హమ్ సోనార్ బంగ్లా ఫిర్ సే బనానా చాహతే యా నహీ చాహతే? ఆప్నే కాంగ్రెస్ కో మౌకా దియా, కమ్యూనిస్టో కో మౌకా దియా, తృణమూల్ కాంగ్రెస్ కో మౌకా దియా, ఏక్ మౌకా భారతీయ జనతా పార్టీ కో దే దీజియే, హమే బంగాల్ కో సోనార్ బంగ్లా బనాకర్ వాపిస్ దేంగే, సోనార్ బంగ్లా బనాకర్ వాపిస్. ఇక మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. ఈ ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన సమావేశమైన పార్టీ ఎన్నికల కమిటీ 125 మంది అభ్యర్థులను ఫైనల్ చేసింది. నాగ్పూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పోటీ చేయనున్నారు. పార్లీ నియోజకవర్గం నుంచి పంకజ ముండే బరిలోకి దిగనున్నారు. 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇవ్వలేదు. ఇక సతారా లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఉదయన్ రాజే భోస్లేను అభ్యర్థిగా ప్రకటించారు. ఫస్ట్ లిస్ట్ లో టికెట్ రాకపోయినా మాజీ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే నామినేషన్ వేశారు. 125 विधानसभाओं में भारतीय जनता पार्टी के प्रत्याशी का नाम यह रिलीज कर रहे हैं. महाराष्ट्र के यशस्वी मुख्यमंत्री श्री देवेंद्र फडणवीस जी नागपुर दक्षिण पश्चिम से विधानसभा का चुनाव लड़ेंगे. मरो मित्र पक्षम शिव संग्राम पार्टी के 4 सीटलु केटायिंचिंदी बीजेपी. అయితే తాము కోరిన బీట్ సీట్ను ఇవ్వకపోవటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు వినాయక్ మిటే. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ వేశారు. కర్నాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లోనూ కర్నాల్ నుంచే పోటీ చేశారు మనోహర్ లాల్ కట్టర్. कोई मुख्यमंत्री का चुनाव सीधा नहीं होता है और विधायक के चुनाव के नाते से करनाल की जनता ने जो पहले प्यार दिया था मैं समझता हूँ उससे अधिक प्यार अधिक आशीर्वाद इस बार जनता के लोग मुझे देंगे. इक बेंगलुरु मुनिसिपल कॉर्पोरेशन बल परीक्षलो बीजेपी गेलिचिंदी. बीजेपी अभ्यर्थी गौतम कुमार मेयर गा एन्निकय्यारु. 129 ओट्लु साधिंचिन गौतम कुमार 17 ओट्ल तेडातो कांग्रेस अभ్యర్థిపై గెలిచారు. కార్పొరేషన్ పదవీ కాలం ఇంకా 1 ఏడాది మాత్రమే మిగిలి ఉంది. ఎస్సీఎస్టీ అట్రసిటీ కేసుల్లో నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయొద్దంటూ గతంలో ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో ఇచ్చిన తీర్పుపై 11 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే దళితులపై దాడులు జరుగుతున్నాయని సుప్రీం అభిప్రాయపడింది. సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించారు ఆల్ ఇండియా దళిత హక్కుల ఫోరం అధ్యక్షుడు ఆనందరావు. దళితుల ఆందోళనలతోనే కేంద్రం దిగొచ్చిందని చెప్పారు. మా ఆల్ ఇండియా దళిత రైట్ ఫోరం తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం. మన కేంద్ర ప్రభుత్వం కూడా 2018 మార్చి 20వ తారీఖున ఈ చట్టాన్ని నీరుగారుస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులే తీర్పిచ్చారు. మరి ఈ యొక్క చట్టాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఒక అభిప్రాయపడింది. ఇప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీల మీద చచారం జరుగుతూనే ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎలాంటి అమెండ్మెంట్స్ అవసరం లేదు అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని కాపాడవలసిందిగా, ఈ చట్టం అంటే దళిత హక్కులు కాపాడవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే దాదాపు 10 నుంచి 11 మంది ఇండివిజువల్స్, ఆర్గనైజేషన్స్, ప్రభుత్వాలు, స్టేట్స్ కూడా స్టేట్మెంట్స్ వేశాయి. కేంద్ర ప్రభుత్వం లీడ్ తీసుకుంది దీని విషయంలో. ఈ చట్టాన్ని డైల్యూట్ చేయడం ఏమాత్రం సమంజసం కాదు అని వాళ్ళు వ్యక్తం చేశారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈరోజు త్రిసభ్య ధర్మాసనం జడ్జిమెంట్ను డెలివర్ చేసింది. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, బలహీన వర్గాలు, దళిత గిరిజన వర్గాలు ఇప్పటికీ కూడా తరతరాల నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, చాలామంది ఇంకా చాలా దయనీయమైన పరిస్థితుల్లో దేశంలో వాళ్ళు జీవిస్తున్న వైనం గురించి కూడా అందులో. ఇవి న్యూస్ జంక్షన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.